మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం సమాజంలో మొబైల్ ఫోన్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. కానీ నల్గొండ జిల్లా కేంద్రంలో మొట్టమొదటి మొబైల్ షాప్గా అవతరించి ఈరోజు ఎంతోమంది ప్రజలకు మొబైల్ ఫోన్ను తమ చేతిలోకి అందించడమే కాకుండా అత్యద్భుతమైన సర్వీస్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు. 18 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ మొబైల్ షాప్ గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే చెప్పుకున్నామో 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ షాప్ నల్గొండ పట్టణంలో శుభ మొబైల్స్ ఇదే. ప్రస్తుతం మనం ఆ షాప్లోకి వచ్చినాం. 18 సంవత్సరాల నుంచి ప్రజలకు ఎలా సేవలు అందిస్తున్నారు, నల్గొండలో మొట్టమొదటి మొబైల్ షాప్గా పెట్టడానికి అంటే ఎలా పెట్టారు దీన్ని, ఇక్కడ ఏమేమి సేవలు అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి మొబైల్స్ ప్రజలకు అందుబాటులోకి ఉంచారో ఒకసారి మనం ఇక్కడ మేనేజర్ రవి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అయితే మనం షాప్ని చూస్తే షాప్లో మొబైల్స్తో పాటు ఇక్కడ సర్వీస్ కూడా, అంటే కంపెనీ అవుట్లెట్లలో ఏ విధంగా అయితే సర్వీస్ సెంటర్ ఉంటుందో ఇక్కడ కూడా స్పెషల్గా మొబైల్స్ని రిపేర్ చేసేందుకు ఒక సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా కంపెనీలకు సంబంధించిన ఎంతో టెక్నీషియన్స్ని ఇక్కడ పెట్టుకొని అనేక మొబైల్స్ని రిపేర్ చేసి ప్రజలకు మొబైల్స్ అమ్మడం ఒక వంత అయితే, మరొక వైపు దాని సర్వీస్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. నల్గొండ పట్టణంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కింద పడితే ఖచ్చితంగా షాప్కి రావాల్సిందే, ఎందుకంటే డిస్ప్లే పోతుంది, రింగర్స్ పోతాయి, ఏదో ఒక రిపేర్ వస్తుంటుంది. సో ఇలాంటి సర్వీసింగ్ సెంటర్స్ లేక కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ శుభ మొబైల్స్ దాదాపు 17 ఇయర్స్ నుంచి మొబైల్స్ అమ్మడమే కాదు, అన్ని రకాల మొబైల్స్కి ఇక్కడ జనతా గ్యారేజ్ లాంటిది. ఇది జనతా గ్యారేజ్ అంటే జనతా గ్యారేజ్ అన్ని రకాల మొబైల్స్ ఇక్కడ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మొబైల్స్ మనం చూడవచ్చు, అన్ని రకాల మొబైల్స్ వివో కంపెనీస్తో పాటు అంటే చిన్న ఫోన్లు పెద్ద ఫోన్లు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మొబైల్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా పౌచ్లు, హెడ్సెట్లు, ఇయర్ ఫోన్స్, ఇంకా యాక్సెసరీస్ ఏమేమి ఉంటాయో కూడా మొత్తం కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మనతో పాటు ఈ శుభ మొబైల్స్కి సంబంధించిన ప్రొపరైటర్ రవి గారు ఉన్నారు. రవి గారు 18 ఇయర్స్ అంటున్నారు నల్గొండలో మొబైల్ షాపు, 17-18 ఇయర్స్ అంటే మొట్టమొదటి షాప్ అని కూడా చెప్తున్నారు. ఎందుకు పెట్టాలనిపించింది, అసలు ఈ మొబైల్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసింది? యాక్చువల్గా ఇక్కడ మాకు సోర్సెస్ వచ్చేసి ఫస్ట్ ఈ రిపేర్ సర్వీస్ ఇద్దామని, సర్వీస్ కోసం ప్రజలకు పబ్లిక్కి ఎక్కువ సర్వీస్ ఇద్దామని మా షాప్కి వచ్చిన ఒక కస్టమరు, ఏ కస్టమర్ అయితే వచ్చారో వాళ్ళకు సర్వీస్ విషయంలో కానీ మొబైల్స్ ఆప్షన్స్ తెలవకపోయినా, ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్క దానికి మేము బెస్ట్ సర్వీస్ ఇస్తాం. ప్రతి ఒక్క ప్రాబ్లం హార్డ్వేర్ అయినా కానీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రతి ఒక్కటి ఒకసారి వచ్చిన తర్వాత అతను మళ్ళీ మళ్ళీ రావడం కూడా ఇష్టపడదు, ఎందుకంటే మీ సర్వీస్ అలా ఉంటుంది. అప్పుడు దాంతోపాటు మేము ఈ సర్వీస్ ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాల నుంచి రావడానికి కారణం కూడా అది. ఏమేం మొబైల్స్ దొరుకుతాయి మన దగ్గర, ప్రధానంగా కంపెనీలకు సంబంధించిన అవుట్లెట్ ఇది లేదంటే అన్ని రకాల మొబైల్స్ ఇక్కడ లభిస్తాయి? వాళ్ళు మల్టీ బ్రాండ్ ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క మొబైల్స్, నోకియా కంపెనీ కానీ బేసిక్స్ నుంచి సాఫ్ట్వేర్ స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్క మోడల్స్ దొరుకుతాయి ఇక్కడ. అలా అయితే చెప్పనా, మన దగ్గర ఏంటి అసలు స్పెషాలిటీ, ఓన్లీ ఇక్కడ యాక్సెసరీస్లో ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి, మొబైల్స్లో ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి ఒకసారి చెప్పు. మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసరీస్లో ప్రతి బ్రాండ్కి సంబంధించిన ఐటమ్స్ దొరుకుతాయి. ఏంటంటే ప్రతి బ్రాండ్స్ ఇప్పుడు కేబుల్స్ కానీ పవర్ బ్యాంక్స్, కంపెనీ అడాప్టర్స్, కంపెనీ బ్లూటూత్ నెక్ బ్యాండ్స్, చార్జర్స్ కానీ మెమరీ కార్డ్స్ ప్లస్ ఈ ఇటువంటి బర్డ్స్ కూడా దొరుకుతుంటాయి. ఈ ప్రతి ఒక్క ఐటమ్ ఫుల్లీ కంపెనీ క్వాలిటీ సంబంధించిన ఉంటాయి, ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తుంది. వీటితో పాటు మా దగ్గర కీప్యాడ్ మొబైల్స్ బేసిక్ నుంచి నోకియా కంపెనీ బేసిక్ కీప్యాడ్ మొబైల్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్, అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్, బేసిక్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు కూడా ఈ రోజులలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఈ బేసిక్ ఫోన్స్ వాడుతున్నారా ఇక్కడ మీరు పెట్టుకోవడానికి? కారణం ఎందుకంటే ఎక్కువ మంది వాడుతున్నారు, ఎందుకంటే ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ చాలామందికి అర్థం కాదు. బేసిక్ ఫోన్స్ వాడడానికి వాళ్ళు మెయిన్ కారణం, వాళ్ళకి ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఇందులో కూడా యూపీఐ ఆప్షన్స్ కొత్తగా వచ్చింది అన్నమాట, ఇది అందువల్ల మెయింటైన్ చేస్తున్నాం. ఇది ఇంకా వచ్చేసి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి మా దగ్గర, బెస్ట్ కంపెనీ స్మార్ట్ వాచెస్. ఈ స్మార్ట్ వాచెస్తో పాటు స్మార్ట్ ఫోన్స్, నెక్స్ట్ చార్జర్స్ కానీ, చార్జర్స్ కూడా క్వాలిటీ ఉన్న బ్రాండ్లో మంచి క్వాలిటీ చార్జర్స్ అది ప్లస్. వాటితో పాటు డిస్ప్లేకి సంబంధించిన ప్రతి స్పేర్ దొరుకుతుంది, మొబైల్ సంబంధించిన ప్రతి డిస్ప్లే అన్ని కంపెనీలు లేవు.
వివో కానీ, రియల్మీ, ఒప్పో, ఆల్ బ్రాండ్స్ కేబుల్స్, మల్టీ కేబుల్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా సర్వీస్ విషయంలో కస్టమర్ ఇక్కడికి వస్తే వాళ్ళకి సంబంధించిన బ్యాటరీస్ కానీ అన్ని కంపెనీల బ్యాటరీస్, ఆల్ మోడల్స్, ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన బ్యాటరీ మోడల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఈ బ్యాటరీస్ లో చాలా అంటే ఇవి జనానికి తెలియదు వాస్తవంగా, ఇందులో క్వాలిటీ బ్యాటరీస్ ఎట్లా గుర్తుపట్టాలి అంటే మీరు ఒక సీనియర్ మొబైల్ షాప్ యజమానిగా మీరు వీటిని ఎట్లా గుర్తుపట్టాలని చెప్తారు కస్టమర్స్? యాక్చువల్లీ ఇదేంటంటే ఈ బ్యాటరీ క్వాలిటీ ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ పట్టుకోగానే మనకు వెయిట్ లోనే తెలుస్తుంది, బ్యాటరీ వెయిట్ లోనే మనకు క్వాలిటీదా కాదా. అది ఆర్డినరీ బ్యాటరీ అయితే వెయిట్ తక్కువ ఉన్నా కూడా ఈజీ ఐడెంటిఫై అయిపోతుంది. దాంట్లో ప్లస్ మంచి బ్యాటరీ, ఇది ఒరిజినల్ బ్యాటరీ అంటానికి వెయిట్ ఉంటుంది, ఖచ్చితంగా వెయిట్ ఉంటుంది, వెయిట్ తోటే తెలిసిపోతుంది ఈజీగా. మనం ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే ఒక విషయం ఏంటంటే బ్యాటరీస్ ఫెయిల్ అయినాయని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, మొబైల్స్ కి ఛార్జింగ్ రావట్లేదు, ఛార్జింగ్ పెట్టినా ఒక హాఫ్ అన్ అవర్ లోనే డౌన్ అయిపోతుంది అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే రవి గారు ఒక కొత్త విషయం చెప్పారు ఏంటంటే, ప్రతి ఒక్కరు బ్యాటరీ కొనే ముందు దాని వెయిట్ చెక్ చేసుకోవాలి. చాలా లైట్ వెయిట్ బ్యాటరీస్ వస్తాయి, అవి వేసుకుంటే అవన్నీ అంటే నాసీ రకం ఆర్డినరీ బ్యాటరీస్ ఉంటాయి. సో ఏదైనా బ్యాటరీని మనం గుర్తుపట్టాలంటే దాని మీద వెయిట్ అంటే మనం మంచి వెయిట్ ఉన్న బ్యాటరీ తీసుకుంటే అది మంచిదని చెప్తున్నారు, క్వాలిటీ బ్యాటరీగా మనం పరిగణించవచ్చు అని చెప్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఏంటండి, ఏంటి స్పెషల్ ఇక్కడ? ఆల్ మోడల్స్ సంబంధించిన పౌచెస్, చాలా రకాల పౌచెస్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ పౌచెస్ ఉన్నాయి. అన్ని మోడల్స్ ఇట్ సైడ్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ పౌచెస్, డిజైన్ పౌచెస్ కానీ, బ్యాక్ సైడ్ పౌచెస్, లేడీస్ సంబంధించిన ఫ్యాన్సీ పౌచెస్, ఆల్ మోడల్స్. ఇప్పుడు యూత్ కు సంబంధించిన కూడా బ్యాక్ సైడ్ పౌచెస్ వస్తాయి, ఆ పౌచెస్ మోడల్స్ ఉన్నాయి, కేబుల్స్ కూడా ఉన్నాయి, చార్జర్స్, టోటల్ డిఫరెంట్ అన్ని ఐటమ్స్, అన్ని కంపెనీకి సంబంధించిన పౌచెస్ ఉంటాయి ఇక్కడ. ఫ్యాన్సీ పౌచెస్ కానీ, లేడీస్ సంబంధించినవి, యూత్కి సంబంధించిన పౌచెస్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్, అన్ని మోడల్స్ కూడా ప్రతి కంపెనీ పౌచెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే అందరికి అందుబాటులో ఉంటాయి, అందుబాటులో రేట్లో ఉంటాయి, ప్రైసెస్ రీజనబుల్, చాలా తక్కువ ధరలో ఉంటాయి ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క ఐటమ్ తక్కువ ధరలో ఉంటాయి, అన్ని మోడల్స్ ఉంటాయి ఇందులో. సో అందుకే శుభం మొబైల్స్ అంటే ఫేమస్. ఇక్కడ అమ్మాయిలకు సంబంధించినవి, యూత్కి సంబంధించిన పౌచ్లు, ఒరిజినల్ బ్యాటరీస్, అదేవిధంగా మనం చూస్తున్నాం కంపెనీకి సంబంధించిన బడ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. సో ఒకసారి మనం మెకానిక్తో కూడా మాట్లాడదాం, ఇక్కడ సర్వీస్ సెంటర్ ఎట్లా నిర్వహిస్తున్నాడు, ఆ సర్వీస్ సెంటర్కి సంబంధించి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా మొబైల్స్ని రిపేర్ చేస్తారు, ఇట్లాంటివన్నీ మాట్లాడదాం. బ్రో ఏం పేరు? నిఖిల్ అన్న నా పేరు. నిఖిల్ భాయ్, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు ఈ మొబైల్ షాప్ లో? 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 10 ఇయర్స్ నుంచి ఈ రిపేర్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను ఫస్ట్ అతిథి మొబైల్స్ ఉండదు అన్న, ఇక్కడ సుమన్ అన్న అన్నకాడ చేసేది, చేసినాక చిన్న నేర్చుకున్నా. ఏమేమి మొబైల్స్ రిపేర్ చేస్తావు? నేను అన్ని మొబైల్ చేస్తాను దాదాపు అన్ని. మేజర్ గా నల్గొండలో అంటే ఎలాంటి రిపేర్స్ ఎక్కువ వస్తాయి మీ దగ్గర? ఎక్కువ డిస్ప్లే ప్రాబ్లం వస్తాను, డిస్ప్లే లేదన్నా స్పీకర్స్ వస్తాయి. ఇది డిస్ప్లే అన్న, డిస్ప్లే చేంజ్ చేసిన. డిస్ప్లే చేంజ్ చేస్తే లబ్బర్స్ ఇవ్వాలి, గమ్యస్తాం స్టిప్ అవుతాను. రేట్స్ ఎట్లా తీసుకుంటారు అంటే జనరల్గా ప్రైస్ ఎట్లా తీసుకుంటారు రిపేర్కి? ఒక రిపేర్కి డిస్ప్లే ఒకటి ఉంటుంది అన్న, క్వాలిటీ ఒకటి మంచి క్వాలిటీ ఏమో 1400 ఉంటుంది, లేదు ఒక నార్మల్ క్వాలిటీ కావాలంటే 1000 అట్ల నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు ఓనర్ ఒక మంచి విషయం చెప్పిన అంటే ప్రజలకు ఉపయోగపడేది, ఒక మంచి బ్యాటరీని కనిపెట్టాలంటే అది వెయిట్ ఉంటుంది, ఆర్డినరీ బ్యాటరీస్ స్టిఫ్నెస్ ఉంటుంది, స్టిఫ్నెస్. సో మనం కూడా ఇప్పుడు చాలా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, వాళ్ళ పిల్లలు కూడా పగల కొడుతున్న పరిస్థితి ఉంది, మంచి డిస్ప్లేని గుర్తుపట్టడం ఎట్లా? మంచి డిస్ప్లేని గుర్తుపట్టడం ఎలా అంటే బ్రైట్నెస్ సార్, బ్రైట్నెస్ ఉంటుంది, బ్రైట్నెస్ డల్ ఉంది అనుకో, నార్మల్ ఉంటుంది, డల్ వచ్చింది అనుకో, ఫుల్ పెట్టినా ఇంత డల్ వచ్చింది అనుకో మంచిది కాదు, బ్రైట్నెస్ ఎక్కువ ఉంది అనుకో మంచిగా ఉంటుంది. అంటే ఒరిజినల్ డిస్ప్లేని అట్లా గుర్తుపట్టాలి, బ్రైట్నెస్ మంచి కరెక్ట్గా ఉంటుంది. అంటే ఒరిజినల్ డిస్ప్లే అంతకుముందు ఫోన్ ఎట్లా ఉందో మనం డిస్ప్లే వేసినప్పుడు కూడా అట్లానే ఉండాలి, లేదంటే బ్రైట్నెస్ తక్కువ వచ్చిందంటే నార్మల్ డిస్ప్లే, నార్మల్ టచ్ కూడా స్లో ఉంటుంది, స్లో ఉంటుంది. సో రైట్. సో ఇట్లా ఇలా సర్వీస్ ఇవ్వడం, అదేవిధంగా అన్ని రకాల యాక్సెసరీస్ ఇవ్వడం, ఇక్కడ మొబైల్స్ చూస్తున్నాం కదా, ఇంట్లో ముసలి వాళ్ళు వాడే ఫోన్లు కూడా అందుబాటులో ఇక్కడ పెట్టారు, అందుకోసమే శుభం మొబైల్ నల్గొండలో మొబైల్ షాప్ అంటే శుభం మొబైల్స్ అనేది ఫేమస్ అందుకోసమే. సో ఇట్లా ఈ షాప్ 17-18 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలందరికీ సేవలు అందిస్తూ మొబైల్ ఈ వ్యాపారంలోనే ఇక్కడ ఒక టాప్ లెవెల్లో శుభం మొబైల్స్ నిలిచిందని చెప్పవచ్చు. మేము శుభం మొబైల్కి వచ్చామండి, ఇది బ్యాక్ కవర్ ఇప్పించాము, బయట అయితేనేమో మనకు 700 తీసుకుంటారు, ఇక్కడ అయితేనే 400, మళ్ళీ అట్నే కాంబో వచ్చింది, కాంబో వేపిస్తేనేమో బయట అయితేనేమో 1500 దాకా తీసుకుంటారు, ఇక్కడ వచ్చేసాము 1200, అంత తక్కువ మాకు ప్రైస్ దొరకడం అంటే ఇక్కడ శుభం మొబైల్ ఉంది కాబట్టి. మాకు రవణ అందులో ఒకటి మంచిగా చేస్తాడు మాకు, అది బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది.